हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल रोजना चैनल लो गोंगूर चिकेन अंडी नो पेर चेप्ते नी नोटलो नील और पोतुंटायंडी गोंगूर कॉम्बिनेशन लो चिकेन अंटे चाला सूपर गा उंटुंदंडी रेगुलर गा चेसुकुने चिकेन कर्री की गोंगूर चिकेन की चाला तेड़ा उंटुंदी ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడైతే నేను హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని ఇందులో ఉప్పు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక స్ట్రైనర్లో వేసి పెట్టుకున్నాను. అలాగే రెండు పెద్ద సైజు గోంగూర కట్టలు తీసుకొని ఆకులన్నీ ఇలా తుంచేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఒక స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు సుమారుగా ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడయ్యాక ఫస్ట్ ఈ ఆయిల్లో ఒక నాలుగు లవంగాలు, ఒక రెండు ఇలాచీలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకొని నూనెలో కాస్త ఫ్రై చేసుకోవాలి. హోల్ గరం మసాలా నూనెలో ఫ్రై చేస్తే మంచి అరోమా ఉంటుందండి. అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. పైకి చిల్లుతుందని నేను ప్లేట్ ఇలా అడ్డుగా పెట్టానండి. ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ కర్రీకి గ్రేవీ అనేది చాలా రిచ్ టేస్ట్ని ఇస్తుందండి. ఉల్లిపాయలు మాత్రం పచ్చివాసన పోవాలండి, మంచి కలర్ రావాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉల్లిపాయలు సగం మగ్గాక ఒక రెండు టీ స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వీడియో చేశానండి, చాలా బాగుంటుంది, 1 ఇయర్ వరకు కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ఒకసారి మన ఛానల్లో చూడండి. అల్లం రెండు టీ స్పూన్లు వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. అల్లం పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఉల్లిపాయలతో పాటు మంచిగా వేయించేసుకోవాలండి, అప్పుడే కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటి స్టేజ్లో ఇందాక మనం శుభ్రం చేసి పెట్టేసుకున్న చికెన్ని కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ అంటే ఇష్టపడిన వారు ఎవ్వరు ఉండరండి. చాలామంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా చికెన్ అంటేనే ఫేవరెట్ రెసిపీ అని చెప్తారండి చాలామంది. కానీ ఎవరి ఇంట్లో వండుకునే స్టైల్ వాళ్ళకే ఉంటుందండి, ఎవరి టేస్ట్ వారిదే. కానీ రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీకి ఇలా గోంగూర చికెన్కి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి కాస్త మగ్గనివ్వాలండి ఒక 10 మినిట్స్ వరకు. మగ్గిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి, నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేశాను, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేశాను. రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నానండి 1 టీ స్పూన్ వరకు. మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టు ఉప్పు కారాలు వేసుకోవచ్చు. కానీ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కాస్త స్పైసీస్ ఎక్కువ ఉంటేనే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అందుకొరకే 1 పెద్ద టేబుల్ స్పూన్ వరకు కారం వేశాను, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేశాను. అలా వేసి మూత పెట్టేసి ఈ చికెన్ కర్రీ అనేది చూడండి ఆయిల్ అలా పైకి తేలుతూ 80% వరకు ఉడికే వరకు దీన్ని మనం ఇలా వేయించుకుంటూనే ఉండాలండి కర్రీని. ఇప్పుడు ఇంకో స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆ చికెన్ సైడ్కి అలా ఉడుకుతూనే ఉంటుందండి. ఇప్పుడు ఈ కడాయిలో మనం ఇందాక శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్న గోంగూర చూడండి వాటర్ అంతా పిండేసుకొని మొత్తం ఈ ఆయిల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. గోంగూర ఎంత క్వాంటిటీ చూస్తే అలా అనిపిస్తుందండి, కానీ ఆయిల్లో వేయగానే మొత్తం మగ్గిపోయి ముద్దలా అవుతుందండి. అదే దీనిలోని తత్వము. కానీ పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా బాగుంటుందండి. ఏ కర్రీకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడైనా బాగుంటుంది, గోంగూరతో ఏ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నోరు టేస్ట్ లేని వాళ్ళు గోంగూర పచ్చడి తిన్నారంటే ఇక వాళ్ళ నోరు టేస్ట్కి వచ్చేస్తుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీకి ఈ కాంబినేషన్ గోంగూర కాంబినేషన్ కలిపి చేశారనుకోండి ఇక చికెన్ టేస్ట్ కూడా ఎంత బాగుంటుందో ఊహించండి. చాలామందికి తెలుసండి గోంగూర చికెన్, కానీ ఎవరి స్టైల్ వారిదే. ఇప్పుడైతే 2 పెద్ద కట్టెల గోంగూర ఆకు చూడండి నూనెలో మగ్గించేసరికి ఎంత తక్కువ క్వాంటిటీలో కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తం ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయి ఇలా చిక్కగా ముద్దగా ఫామ్ అయ్యే వరకు నూనెలో వేయించాలండి. ఇటు సైడ్ ఒకసారి ఈ కర్రీని కూడా కలిపేద్దామండి.
చికెన్ చూసారా ఈ స్టేజ్ వరకు మగ్గిన తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టేసుకున్న ఈ గోంగూర పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇక చూడండి స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి దీని టేస్ట్. మనం రెగ్యులర్గా స్పైసీగా తినే చికెన్కి ఇలా మనం పుల్ల పుల్లగా స్పైసీగా తినే ఈ గోంగూర చికెన్కి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం మిక్స్ చేస్తూ చిక్కని కన్సిస్టెన్సీకి వచ్చి గ్రేవీ అనేది ముక్కకి బాగా పట్టుకొని ఒక రెండు పీసులు తింటేనే మనకు మొత్తం గ్రేవీతోటి తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నానండి. వేసుకొని మొత్తం మంచి ఫ్లేవర్ వస్తుందండి. 5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకుంటే చూడండి వేడి వేడిగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా మంచి స్పైసీ గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. గోంగూరని ఎక్కువ వరకు ఆంధ్రాలోనే ఇష్టపడతారని, కానీ ఇప్పుడు ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటండి అందరూ అన్ని రుచులు ఇష్టపడుతున్నారు కాబట్టి తెలంగాణలో ఎక్కువ వరకు గోంగూరతో చికెన్ చేసుకోరు నాకు తెలిసి, కానీ ఇప్పుడు అందరూ తింటున్నారండి. ఇది కూడా ఒకసారి మీరు టేస్ట్ చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా చూడండి. శ్రీపతిస్ కిచెన్ అండ్ బ్లాగ్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, అలాగే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ అన్నీ చేసి చూపిస్తానండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.